ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈ రోజు నేను మీకు టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మనం ఇంట్లో చేసుకునే పులిహోరకి గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహోరకి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ఆ డిఫరెన్స్ ఏంటో ఇంట్లో ఈ రోజు నేను మీకు తయారు చేసి చూపిస్తాను అలాగే పులిహోరతో పాటు దద్దోజనం కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నెక్స్ట్ ఇక్కడ రెసిపీ చూద్దాం వచ్చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి రుచి ముందుగా కర్డ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకున్నా చూద్దాం కర్డ్ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు ఉడికించుకున్న అన్నంలో 1/4 కప్పు పాలు తీసుకుని బాగా కలిపి పెట్టుకోండి పాలు తీసుకోవడం వల్ల మీకు పెరుగన్నం పులుపు రాకుండా ఉంటుంది సాయంత్రం అయినా కూడా ఇప్పుడు ఇందులో 1/2 కప్పులు పెరుగు తీసుకుని బాగా కలుపుకోండి మీకు ఇంకా ముద్దగా రావాలంటే అన్నం ఇంకొంచెం ఎక్కువ విజిల్స్ ఉడికించుకుంటే ఇంకొంచెం ముద్దగా వస్తుంది లేదు అంటే మీ దగ్గర నూకలు ఉంటే నూకలని కూడా యూజ్ చేసుకొని పెరుగన్నం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం పెరుగన్నంకి తాలింపు ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ మినప్పప్పు 1/2 టీ స్పూన్ శనగపప్పు అలాగే 1/4 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా కొంచెం కలుపుకోండి ఇప్పుడు ఇందులో చిటికెడు ఇంగువ కూడా వేసుకొని అలాగే 1 ఎండుమిరపకాయ వేసుకోండి అల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది పెరుగన్నం సన్నగా కట్ చేసుకున్న అల్లం కొన్ని పచ్చిమిరపకాయలు 1 కప్పు ఆనియన్ కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోండి ఆనియన్ మరీ మీకు వేగక్కర్లేదు కొంచెం క్రిస్పీగా ఆనియన్ కరకర అంటుంటేనే బాగుంటుంది సో ఆనియన్ మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి అంతే ఇప్పుడు ఈ తాలింపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెరుగన్నం ఉంది కదా అందులో వేసుకొని బాగా కలుపుకుంటే పెరుగన్నం రెడీ మనం పాలు పోసుకోవడం వల్ల పెరుగన్నం పులుపు రాకుండా ఉంటుంది మీరు ఇది బాక్స్లో టిఫిన్ బాక్సెస్లో కూడా పెట్టి పిల్లలకి ఇవ్వచ్చు వాళ్ళకి లంచ్ టైంలో కూడా పెరుగన్నం అనేది పులవదు ఇలా ఇస్తే పిల్లలు ఇంకా ఎంజాయ్ చేస్తూ తింటారు అలాగే దీనిపైన మనం ఇంకా దానిమ్మ గింజలు వేసిస్తే ఇంకాస్త టేస్ట్ బాగుంటుంది సో దానిమ్మ గింజలతో డెకరేట్ చేసుకొని ఎంజాయ్ చేయండి టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం దానికి ముందుగా చింతపండును ఒక నిమ్మకాయ ఎంత సైజ్ చింతపండుని నానబెట్టి ఉడికించుకున్న అన్నం 2 కప్పులు ఆరబెట్టుకోండి అన్నాన్ని ఇప్పుడు ముందుగా పొడి ప్రిపేర్ చేసుకోవాలి దానికి ఒక ప్యాన్లో ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి 1/2 టీ స్పూన్ శనగపప్పు 1/2 టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా మంచి వాసన వస్తుంది మీకు ఫ్రై అవుతుంటే మంచి గోల్డెన్ బ్రౌన్ వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టి ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకుని బాగా కలుపుకోండి ధనియాలు మిరియాలు త్వరగానే వేగిపోతాయి కొంచెం వేగంగానే తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు మనకి టెంపుల్ స్టైల్ పులిహారాలో నువ్వులే మెయిన్ అండి నువ్వులు వేసుకోవాలి కంపల్సరీగా 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని అది కూడా కొంచెం చిటపట్లు అన్నాక తీసేసి అలాగే 1 ఎండుమిరపకాయలు కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకున్న అన్ని పదార్థాలని మిక్సీలో వేసుకొని మెత్తడి పొడి ప్రిపేర్ చేసుకోండి ముందుగా 1 కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక తాలింపు వేసుకుందాం తాలింపుకి ముందుగా 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు కొంచెం చిట్టుపట్టమన్నాక 1 టీ స్పూన్ శనగపప్పు 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని బాగా కలుపుకోండి
ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు వేరుశనగ గుళ్ళు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. అలాగే చిటికెడు ఇంగువ కూడా వేసుకోండి. ఇందులో కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలు, చీలికలగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 2 వేసుకోండి. అలాగే 1 ఎండుమిరపకాయలు గిల్లి వేసుకోండి. అలాగే కరివేపాకు 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని, ముందుగా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా దాని నుంచి గుజ్జు తీసుకొని ఇప్పుడు ఈ తాలింపులో వేసుకుని బాగా మరిగించాలి. చింతపండు పచ్చివాసన పోయేంత వరకు మరగాలి. అలాగే ఇది చిక్కబడుతుంది కొంచెం మరిగేసరికి. చూసారు కదా చిక్కబడిపోయింది మనకి గుజ్జు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అన్నానికి కూడా సరిపోవాలి కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. అలాగే ముందుగా వేయించి పొడి చేసుకున్న పౌడర్ ఉంది కదా అది కూడా వేసుకొని బాగా కలుపుకొని, మనకి పౌడర్ ఆల్రెడీ అంతా ఫ్రై అయినవే కాబట్టి మీకు మరి ఉడికించాల్సిన అవసరం లేదు పౌడర్ వేసాక. సో పౌడర్ వేసే ముందే మనకి చింతపండు బాగా ఉడికి ఉండాలి. లాస్ట్లో పౌడర్ వేసేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలోకి కలుపుకొని పక్కన పెట్టుకోండి. మీకు క్వాంటిటీ చూసుకుంటూ కలుపుకోండి. ఒకవేళ మీ దగ్గర పేస్ట్ మిగిలినట్టు అయితే వేస్ట్ అనుకోకండి. దాంట్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఒకసారి ఫ్రై చేసుకుని డబ్బాలో 8-8 కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు 2 వీక్స్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. రెడీమేడ్ పులిహోర పేస్ట్ అనమాట అది. సో మీకు బాక్స్లో రెడీమేడ్గా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టెంపుల్ స్టైల్ పులిహోర, అదే ప్రసాదం పులిహోర రెడీ. టెంపుల్ స్టైల్ పులిహోర అండ్ దద్దోజనం ఇంట్లో ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఏదైనా స్పెషల్ డే రోజు లేదంటే మీకు తినాలనిపించినప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకుని మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఎప్పటిలాగే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇప్పటివరకు నేను చూపించిన రెసిపీస్ ఏమైనా ఇంట్లో ట్రై చేస్తుంటే నాకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.